take one. Well, action. Hello friends, nenu Kishore Kumar, meer chustu undedi Kishore. Take two. Well, action. 10 seconds later. Hello friends, nenu Kishore Kumar, meer chustu undedi K-Cops. Telugu ee roju nenu upindi chestu unnanu. Randi chuddam ela chesedi ani. Daniki mundra light ga coffee tagestha. Much later. 2 very boring minutes later. ఉప్పిండికి కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటాం. రవ్వతో మన ఈ డే కుకింగ్ని స్టార్ట్ చేసేద్దాం. 1 గ్లాస్ ఆ 2 గ్లాస్ ఆ 2.5 గ్లాస్ ఫ్లేమ్ ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను సిమ్లో పెట్టున్నాను, మాడిపోకూడదు కదా. లైట్గా ఫ్రై అవ్వాలి అంతే మన రవ్వ. కరివేపాకు, ఆ క్యారెట్, పటానీని ఒకసారి కట్ చేసుకుంటే బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది. అప్పుడప్పుడు మిక్స్ చేసుకోండి. నాకు ఇలాగ స్ట్రైట్గా కట్ చేస్తేనే నచ్చుతుంది. మా అమ్మ ఇలాగే కట్ చేసి ఉప్మాలు వేస్తారు. ఇక్కడ కట్ చేస్తూ ఉండేప్పుడు అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవాలి రవ్వని. ఎక్కువైంది, ఇదే చాలు, ఇంతే చాలు, ఇది వద్దు. లాస్ట్గా ఆనియన్ కట్ చేసుకుంటాం. ఏమేమి ఇంగ్రీడియంట్ ఉంది అని చూసేద్దాం. ఆనియన్, చిల్లీ, క్యారెట్, పొటాటో, పీస్, టొమాటో, జింజర్, గార్లిక్, కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర. అయింది, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్ ఏమేమని తెలిసింది కదా. ఇది ఇంకా ఆతా ఉంది, ఒక మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అయ్యేప్పుడు. అప్పుడు మీరు కొంచెం ఆయిల్ వేయాలి. రవ్వని మీరు ఫ్రై చేసుకుంటే ఉప్పిండి సపరేట్గా సూపర్గా వస్తుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది, దీన్ని ఇంకొక ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేయండి. మీకు ఎంత ఫ్లేమ్ కావాలో అంత పెట్టుకోండి. నేను హై ఫ్లేమ్లో పెట్టుండా. వాటర్ కప్పు ఎన్న పోసుకుంటాం. ఇంకా పోయిమా, ఇంకా పోయి, ఇంకా కావాలి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్ వేసి ఉండానని కింద రాసి ఉండాను, చూసుకోండి. అనయ్య కొంచెం కెమెరాకి చూపించి వేస్తే బాగుంటుంది. అది మనకి శనగపప్పు అంటే చాలా ఇష్టం, అందుకే 2 స్పూన్ వేసుకుంటున్నాము. మీకు కావాలంటే తక్కువ వేసుకోండి. ఎన్న అలాగే పొంగి వస్తూ ఉండేప్పుడే కరివేపాకుని వేసేయండి. కరివేపాకు రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ వేసేయండి. పచ్చిమిరపకాయ అన్నయ్యని ముందరే వేసి ఉండాలి, మర్చిపోయాము, సారీ బాయ్. కట్ చేసిన టొమాటో. రే మెల్లగరా, భయంగా ఉందా లేదా, ఫాస్ట్ ఫార్వర్డా, ఓకే. దీంట్లోనే ఒక టొమాటో వేసాం కదా, దీంట్లో ఇంకా ఒక 2-3 టొమాటో వేసి బాగా కొంచెం నా నీళ్ళు ఎక్కువగా వేసుకుంటే క్లోజ్ చేసుకుంటే టొమాటో గొజ్జ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకుంటే చాలు, ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే. ఇప్పుడు మనము ఉప్పిండి చేస్తూ ఉండేది, సో ఒకటే చాలు, ఒక టొమాటో చాలు. గార్లిక్ వేసుకుంటాం.
జింజర్ వేసుకుందాం. ఇది అప్పుడే వేచి ఉండాలి, మర్చిపోయాను. ఫుటేజ్ తీసేప్పుడు అలా కాదు. క్యారెట్, పొటాటో, పీస్ అన్నీ వేసి ఒక మిక్స్ చేయన్నా. ఉల్లగడ్డ వేసుకున్నా. ఉల్లగడ్డ ఎక్కువ నీళ్ళు తీసుకుంటుంది, సో దాన్ని బాగా ఫ్రై చేసుకుంటాం. లేదంటే రవ ఎంత ఉందో దానికి రెండు టైమ్స్ నేను నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఉల్లగడ్డ వేసి ఉన్నాం కదా, అందుకే కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకుంటుంది. సో ఉల్లగడ్డని బాగా ఫ్రై చేసుకుంటాం. బాగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకుంటాం. నీళ్ళు వచ్చి ఇప్పుడు దీంట్లో రవ తీసుకున్నాం కదా, దీంట్లో 2.5 ముక్క రవ తీసుకున్నా నేను. సో మీరు తీసుకునేప్పుడు దీంట్లో రవ ఎంత తీసుకున్నారో దానికి 2 టైమ్స్ మనం నీళ్ళు చేసుకోవాలి. ఒక 5.5 గ్లాస్ వేసుకుంటాం. నేను 2.5 ముక్క రవ యూజ్ చేశాను. బాగా నీళ్ళు వేడి అవని ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేసిన ఫుటేజ్ కట్ అయిపోయింది. ఉప్పు వేసినట్లా తెలుసుకోండి. ఓకే, దీంట్లో ఉప్పు లైట్గా ఎక్కువ ఉండాలి. సో మీరు రవ వేసిన తర్వాత ఈ ఉప్పు డైల్యూట్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను లైట్గా ఎక్కువ ఉండాలి అంతే. ఇన్ కేస్ మీరు వేసేప్పుడు ఎక్కువ ఉప్పు వేసేస్తే దీంట్లో ఉండే నీళ్ళు తీసేసి మనం ఫ్రెష్ వాటర్ వేసేస్తే ఫైన్, ఇక్కడే సాల్వ్ అయిపోతుంది. లేదు మీరు రవ వేసిన తర్వాత మీరు సాల్వ్ చేసేదని కావద్దు ఇది. సో ఏం చేసేది కావద్దు, అప్పుడు సాల్వ్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. ఓకే, ఇంట్లో ఉండే నీళ్ళు మీరు తాగేలాగా ఉండాలి. ఇలాగ కొద్ది వచ్చేప్పుడు రవ వేసుకోవాలి. ఇంట్లో ఇంకొక ట్రిక్ ఉంది, అదేంటంటే నీళ్ళు ఎక్కువ లేదు కమ్మిగా అయిపోయిందంటే మీరు సైడ్లో వేడి నీళ్ళు చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు నీళ్ళు కమ్మి అయిపోతేనో మీరు వేడి నీళ్ళు వేసేప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఓకే, వేడి నీళ్ళు పక్కలో పెట్టుకుని ఉన్నాను. ఇన్ కేస్ నీళ్ళు తక్కువ అయిందంటే దాన్ని వేసుకుంటాం. రవ వేసుకుంటాం. ఇప్పుడు రవ వేసేప్పుడు ఒక ట్రిక్, లైట్గా వేస్తూ ఉండాలి, అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. నీళ్ళు తక్కువ అయిపోయింది, సైడ్లో పక్కలో నీళ్ళు పెట్టుకుని ఉన్నాను, దాన్ని తీసి వేసేస్తాను. నీళ్ళు రవకి 3 టైమ్స్ వేసుకున్నా. నేను సైడ్లో నీళ్ళు పెట్టుకుని నింది మంచిది అయిపోయింది. ఎందుకంటే నేను హై ఫ్లేమ్లో పెట్టి రవ వేసాను, అలా వేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి రవ వేయాలి, మర్చిపోయాను నేను షూటింగ్ ఎత్తుతో. 5 మినిట్స్ లేటర్ ఉప్పిండి రెడీ అయిపోయింది, తినేదే బాకీ. తట్లో వేసుకొని తిందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుని అయింది. కొత్తమల్లి వేసుకున్నాను, మిక్స్ చేసుకుంటాం. తినేద్దాం. ఇది థమ్ నైల్. తిని చూద్దాం ఎలాగుంది అని.
నేను కుక్ చేసిన ఫుడ్ నేనే రివ్యూ. బాగుంది, సాల్ట్ పక్కాగా ఉంది. సో హుషారుగా నేను చేశాను అక్కడ వరకు. సేఫ్, సాల్ట్ బాగుంటే ఆల్మోస్ట్ కుకింగ్ బాగే ఉంటుంది. ఆయిల్ ఇంకా కొంచెం వేసుకుని ఉంటే బాగుండేది అని నేను తెలిసాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో దొరుకుతాను. నేను కిషోర్ కుమార్, మీరు చూస్తూ ఉండేది కేక్ కాప్స్ తెలుగు. ఇవన్నీ నాకు చాలదు, ఇంకా కావాలి. రౌండ్ 2. తిన్న తర్వాత యూస్ చేసిన అన్ని వెజల్స్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. బై.